చందమామ కథ గజకర్ణ గోకర్ణ ఒక ఊళ్ళో గజకర్ణ అనే గజ దొంగ ఉండేవాడు ఆ పక్క ఊళ్ళోనే గోకర్ణ అని మరో దొంగ ఉండేవాడు వీళ్ళిద్దరూ ఒకడిని మించిన వాడు ఇంకొకడు ఒక రోజున వీళ్ళిద్దరూ చోట కలుసుకున్నారు గజకర్ణ ఎవరో గోకర్ణకు తెలియదు గోకర్ణ ఎవరో గజకర్ణకు తెలియదు అయినా ఇద్దరు దొంగలు కనుక ఒకటి దగ్గర డబ్బు ఇంకోడు కాజేయాలని ఓహో బావా అంటే ఓహో బావా అని పలకరించుకున్నారు గోకర్ణ దగ్గర ఉన్న డబ్బు కాజేయాలని ఆ రాత్రికి అతన్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు గజకర్ణ పిండి వంటలు అవి చేయించి గజకర్ణ అదివరకు తను తగిలించిన బంగారం పళ్ళెంలో గోకర్ణకు భోజనం పెట్టించాడు భోజనం చేస్తుండగా గోకర్ణకు ఆ బంగారళ్ళెం ఎలాగైనా కాజేయాలని ఆశ పుట్టింది గజకర్ణ మాత్రం ఏం తక్కువ తిన్నాడు గనకనా కంఠం దాకా మెక్కిస్తే మత్తెక్కి నిద్రపోతాడు అప్పుడు మనం వీడి దగ్గర డబ్బు కాజేయవచ్చు కదా అనుకున్నాడు గజకర్ణ గోకర్ణ భోజనం చేసిన తర్వాత దొంగ నిద్రపోతూ పడుకున్నాడు ఇదే కదా అని గజకర్ణ లేచి వచ్చి గోకర్ణ మొల చుట్టూ తణివి చూశాడు డబ్బు సంచి కోసం కానీ పాపం ఏమీ కనిపించలేదు చేసేది లేక పోయి పడుకున్నాడు దొంగ నిద్రపోతున్న గోకర్ణ గజకర్ణ నిద్రపోగానే పెట్టె తాళం ఊడగొట్టి బంగారపళ్ళెం తెచ్చి తల కింద దాచుకుని పడుకున్నాడు కొంతసేపటికి గజకర్ణకు మెలుకు వచ్చి తన పెట్టే వంక చూశాడు తాళం ఊడగొట్టి ఉంది గుట్టు చప్పుడు కాకుండా గోకర్ణ పక్కన అంతా వెతికాడు చివరికి తల కింద కనిపించింది బంగారపళ్ళెం మెల్లిగా పళ్ళెం నిండా నీళ్లు పోసి ఆ పళ్ళెం ఉట్టి మీద పెట్టి ఉట్టి కింద తను మంచం వేసుకుని పడుకున్నాడు పళ్ళెం కదిలిస్తే నీళ్లు మీద పడతాయి కదా అప్పుడు నాకు మెలకు వస్తుంది అనుకున్నాడు పాపం గజకర్ణ ఇదంతా దొంగ నిద్రపోతున్న గోకర్ణ చూస్తూనే ఉన్నాడు గజకర్ణని నిద్రపోనిచ్చి మెల్లిగా కచికలు తెచ్చి ఉట్టి మీద పళ్ళెంలో వేయడం మొదలుపెట్టాడు కాసేపటికి పళ్ళెంలో ఉన్న నీళ్ళన్నిటినీ కచికలు పీల్చేసాయి అప్పుడు ఆ పళ్ళెని తీసుకుపోయి ఒక చెరువులో దాచివచ్చి ఏమీ ఎరగని వాడికి మళ్ళీ పడుకున్నాడు ఇంతలోకే గజకర్ణకి మెలకు వచ్చింది ఉట్టి వంక చూశాడు పాపం పళ్ళెం కనిపించలేదు అయినా వీడేం తక్కువ తిన్నాడు గనకనా గోకర్ణ దగ్గరికి పోయి కాళ్ళు పరీక్షగా చూశాడు పాదాల మీద ఇసుక అక్కడక్కడా కనపడింది ఇంకే వీడు పళ్ళెం ఎక్కడో చెరువులో దాచివచ్చి ఉండాలి అనుకున్నాడు అనుకున్నవాడు బయలుదేరాడా అబ్బే కాళ్ళు నాకడం ప్రారంభించాడు ఎందుకో తెలుసా నీళ్లల్లో ఎంత లోతుకు దాచిపెట్టాడో తెలుసుకోవడానికి అలా కాళ్ళు నాకుతూ ఉంటే మోకాళ్ళ దాకా చప్పగాను ఆ పైన ఉప్పగాను ఉంది కనుక తప్పకుండా మోకాటి లోతు నీళ్ళలోకి పోయి పళ్ళెం అక్కడ దాచి ఉంటాడు అందుకనే మోకాడ వరకు చప్పగా ఆ పైన ఉప్పగా ఉంది అనుకున్నాడు ఆ ఊళ్ళో ఉన్నది ఒకటే చెరువు మోకాటి లోతు వరకు పోయి వెతికితే దాంట్లో పళ్ళెం దొరికింది పళ్ళెం తీసుకుని గజకర్ణ ఇంటికి వస్తున్నాడు ఈ లోపుగా గోకర్ణ లేచి చూస్తే గజకర్ణ కనిపించలేదు వీడు మనల్ని మించిన వాడురా బాబు వీడితో పోటీకి పోవడం కంటే మంచి చేసుకుని భాగస్వామిగా చేరడం మంచిది అనుకున్నాడు గోకర్ణ పళ్ళెని తీసుకుని గజకర్ణ ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే గోకర్ణ ఎదురుగా పోయి బావా ఏమో అనుకున్నాను కానీ నన్ను మించిన వాడివే నువ్వు కూడాను ఇక నుంచి మనమిద్దరం కలిసి వ్యాపారం సాగిద్దాం మంచి లాభం కూడా వస్తుంది వచ్చిన దాన్ని ఇద్దరం సమంగా పంచుకుందాం అన్నాడు గోకర్ణ ఇందుకు గజకర్ణ కూడా ఇష్టపడ్డాడు మంచి రోజు చూసుకుని గజకర్ణ గోకర్ణలు దొంగతనానికి బయలుదేరారు దారిలో గోకర్ణ గజకర్ణతో ఒరే బావా మా ఊళ్ళో సుబ్బని శెట్టి చనిపోయాడట వాడు మనకి వెయ్యి రూపాయల బాకీ ఉన్నాడని శెట్టి తమ్ముడిని పెళ్ళాన్ని ఆ బాకీ తీర్చమని అడుగుదాం వాళ్ళు రుజువు అడుగుతారు అప్పుడు మనం ఏం చేద్దాం అని అడిగాడు అది కూడా నువ్వే చెప్పు అన్నాడు గజకర్ణ అయితే విను శెట్టిని దహనం చేసిన చోటనే ఒక గొయ్యి తీసి అందులో నిన్ను పూడ్చి పెడతాను నీకు మాత్రం గాలి ఆడేటట్టుగానే పూడ్చి పెడతానులే తర్వాత నేను వెళ్ళి సెట్టి పెళ్ళాం వాళ్ళని డబ్బులు అడుగుతాను అప్పుడు వాళ్ళు నీకు బాకీ ఉన్నట్టు రుజువులు ఏందే మేము ఎలా నమ్ముతాం అంటారు కావాల్సి వస్తే గారిని దహనం చేసిన చోటికి పోయి శెట్టిని పిలుస్తాను శెట్టి పలికితేనే నాకు డబ్బు ఇవ్వండి అని వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను తీసుకొచ్చి ఓ సుబ్బన్న శెట్టి అని పిలుస్తాను నువ్వు గోతిలోంచి ఓ అని పలుకు అప్పుడు నువ్వు నాకు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నావు కదా అని అడుగుతాను అవును అని పలుకు నిజమే కదా అనుకుని వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తారు ఇద్దరం పంచుకుందాం అన్నాడు గోకర్ణ సరే బాగుందంటే బాగుందనుకున్నారు తోడు దొంగలిద్దరూను గజకర్ణను పూడ్చిపెట్టి గోకర్ణ శెట్టిగారింటికి వెళ్ళాడు అనుకున్నట్టుగానే రుజువులైందే బాకీ తీర్చం అన్నారు శెట్టి పెళ్ళం వాళ్ళు సరేనని గోకర్ణ వాళ్ళని తీసుకుని గజకర్ణను పూడ్చిపెట్టిన చోటికి వచ్చి ఓ సుబ్బన్న శెట్టి అని పిలిచాడు ఓ అని పలికాడు గజకర్ణ గోతిలోంచి సుబ్బనశెట్టి నువ్వు నాకు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నావు కదా అని తిరిగి అడిగాడు గోకర్ణ అవును అని పలికాడు గజకర్ణ గోతులో నుంచి పాపం శెట్టి పళ్ళాం వాళ్ళు నిజమే కదా అనుకుని గోకర్ణను తీసుకెళ్ళి వెయ్యి రూపాయలు దర్శించుకుని పంపారు గోకర్ణ తిరిగి వచ్చి గజకర్ణను పూడ్చిపెట్టిన గోతి మీద పెద్ద బండ పెట్టి వెయ్యి రూపాయలు తీసుకుని ఉడాయించాడు బావా బావా అని కేక వేశాడు గోతిలోంచి గజకర్ణ ఇంకెక్కడ బావా అప్పుడే అరమైలు దూరం వెళ్ళిపోయాడు ఎలాగో తిప్పలు పడి గజకర్ణ ఇంకొక అన్నం చేసుకుని కొంతసేపటికి గోతిలో నుంచి బయటపడ్డాడు గోకర్ణ చేసిన మోసానికి బదులు తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు శ్మశానం ఊరి బయటికి పోయే త్రోవ ఒక్కటే ఉన్నది ఆ త్రోవనే బయలుదేరాడు గజకర్ణ గోకర్ణను వెతుక్కుంటూ వెయ్యి రూపాయలు ఒక్కడే ఎలా మోస్తాడు అందుకని గోకర్ణ ఒక ఎద్దును కొని దాని మీద ఈ రూపాయల మూట వేసుకుని పోతూ ఉన్నాడు అంత దూరాన పోతూ ఉన్న గోకర్ణని గజకర్ణ దూరం నుంచి చూశాడు పొలాల్లో గుండా నక్కి నక్కిపోయి ఎలాగైతేనే గోకర్ణ కంటే ముందుగా చేరుకున్నాడు గజకర్ణ దగ్గర ఎక్కడో కాజేసిన ఒక కొత్త చెప్పుల జత చక్కటిది ఉంది వాటిలో ఒక చెప్పుని గోకర్ణ వచ్చే దారిలో పడేసి మళ్ళీ పొలాల్లో దాక్కుని చూస్తున్నాడు కొంతసేపటికి గోకర్ణ వస్తూ ఆ చెప్పు చూశాడు ఈ ఒంటి చెప్పు తీసుకెళ్ళి నేనేం చేసుకుంటాలే అనుకుని చెప్పు తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు పొలాల్లోంచి గజకర్ణ ఈ మాటలు విన్నాడు మళ్ళీ అలాగే నక్కుతూ పోయి గోకర్ణ కంటే ముందుగా చేరి రెండో చెప్పు కూడా గోకర్ణ వచ్చే దారిలో పడేసి దాక్కుని చూస్తున్నాడు కొంతసేపటికి గోకర్ణ వస్తూ ఈ చెప్పు చూసి ఒంటి చెప్పు అనుకున్నాను రెండోది కూడా దొరికింది పోయి మొదటిది కూడా తెచ్చుకుంటాను అనుకుని ఎద్దుని ఓ చెట్టుకు కట్టేసి మొదటి చెప్పు తెచ్చుకోవడానికి వెనక్కి వెళ్ళాడు గోకర్ణ అటు పోగానే గజకర్ణ మెల్లిగా పొలాల్లోంచి వచ్చి చెట్టు కట్టిన ఎద్దుని రూపాయల మూటతో సహా గబగబా తోలుకుపోయాడు కొంత దూరం పోయిన తర్వాత ఎద్దును వదిలిపెట్టి రూపాయల మూటతో ఒక గడ్డివామిలో దాక్కుని కూర్చున్నాడు గోకర్ణ తిరిగి వచ్చి చూసుకుంటే పాపం ఎద్దు లేదు రూపాయల మూట లేదు తప్పకుండా ఇది మనవాడి పనే అయి ఉంటుంది అనుకుని ఆ దోవనే దిక్కులు చూసుకుంటూ వస్తున్నాడు దోవలో గడ్డిబామికి అనిపించింది గడ్డివామి తప్ప దాక్కోవడానికి ఇక్కడ ఇంకా ఏమీ లేవు తప్పకుండా ఇందులోనే ఉండాలి అనుకుని వామిలోంచి ఒక్కొక్క పరక లాగడం మొదలెట్టాడు చిక్కిపోయాను రా బాబు అంటూ వామిలో నుంచి గజకర్ణ బయటపడ్డాడు మన ఇద్దరి మధ్య పేచీలు దేనికి ఈ రూపాయలు ఇద్దరం సమంగా పంచుకుందాం అన్నాడు గోకర్ణ సరేనంటే సరేననుకుని అలాగే పంచుకుని మళ్ళీ మామూలుగా ఇళ్లకు చేరుకున్నారు ఆరు తోడు ఇద్దరు స్వస్తి